బేసిక్గా మనం ఏదైనా సినిమా ప్రమోషన్స్ అప్పుడు యాంకర్స్ యాక్టర్స్ని మనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, కానీ ఈసారి కొంచెం కొత్తగా చేసిన పాత్ర అంటే అల్లూరి సినిమాలో చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటుంది. సో ఎలా జరుగుతుందో చూద్దాం మరి. మీరు గత రెండు సినిమాల్లో దొంగగా నటించారు కదా, ఫస్ట్ టైం పోలీస్ కింద చేస్తున్నారు, ఎలా అనిపించింది? దొంగగా చేయటం కొంచెం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చేసేసరికి ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించేసింది. సో పోలీస్ చేసినప్పుడు ఎలా ఉంటుందని అనుకున్నాను, జస్ట్ దానికి ఆపోజిట్గా చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. అలా కాదు, పోలీస్ అన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి, చాలా షార్ప్గా రియాక్ట్ అవ్వాలి ప్రతిదానికి. సో ప్రాసెస్లోనే నేను ఒక రెండు మూడు రోజులు టైం పట్టింది, తర్వాత స్లోగా అలవాటు అయిపోయింది. ఈ సినిమాలో నాలుగు వేరియేషన్లు ఉన్నాయి కదా అల్లూరి క్యారెక్టర్కి, దాంట్లో మీ ఫేవరెట్ ఏది? నాకు సిఐ కింద జాయిన్ అయిన ఆ ఫస్ట్ ఎపిసోడ్ క్యారెక్టర్ అయితే చాలా ఇష్టం. సడన్ చేంజ్ అవ్వాలన్నమాట, ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అన్నప్పుడు ఒకసారి మీరు థియేటర్లో కూడా రేపు చూస్తారు ఆ చేంజ్ని చూస్తారు. సో అది నాకు మంచిగా అనిపించింది అన్నమాట. చాలామంది హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అల్లూరులో ఉన్న కొత్త పాయింట్ ఏంటి? అంటే పోలీస్ స్టోరీస్ వచ్చినాయి కానీ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏది బయోపిక్లో రాలా నాకు తెలిసి, ఒక 10-15 ఇయర్స్లో అయితే తెలుగులో అయితే లేదు. సో ఇది బయోపిక్ కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ని మనం ఒక 20 ఇయర్స్ దాకా చూపిస్తున్నాం కాబట్టి నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న కథల్ని ఈ రోజుల్లో జనాలు చూస్తారా? 100% అండి. మనకి తెలుగులో ఏంటంటే ఎప్పుడు కూడా కథని చూసినంతసేపు కనుక ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టామంటే దానికి కొత్తదనం యాడ్ చేసామంటే 100% అప్రూవ్డ్ అని కదా ఎప్పుడు ఆడియన్స్ చూస్తారు. అల్లూరి క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకున్నారు? ప్రిపరేషన్ అంటే ఇది మేము ఇందాక చెప్పినట్టు ఒక 15-20 ఇయర్స్ చూపించాలంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. సో ఆ వేరియేషన్ చూపించాలి, దానికి టైం పట్టింది. స్లోగా యంగ్గా ఉన్నప్పుడు ఒకలాగా, కొంచెం ఒక 5 ఇయర్స్ తర్వాత ఇలాగ, అంటే 15-16 ట్రాన్స్ఫర్స్ మొత్తం ఇతని కెరీర్లో, దాంట్లో ఒక 6 ఎపిసోడ్స్ చూపిస్తాం అన్నమాట ఈ 15-20 ఇయర్స్లో. సో దానికి మేము గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏజ్ పెంచడానికి బాగా తిని మళ్ళీ ప్రిపేర్ అయ్యి వర్కౌట్లు చేసి అలా ప్రిపేర్ అయ్యాను. అల్లూరి క్యారెక్టర్ని మీరు ఈ పాటికి సినిమా చూసుకునే ఉంటారు కదా, ఎలా చేసాను అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏ సినిమా చేసినా మనం ఆడియన్స్ ఎలా కన్విన్స్ అవుతారనే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీం అందరూ చాలా బాగా చేశానంటున్నారు, సో ఆడియన్స్ చెప్పే వరకు నేను నమ్మను. సో రేపు ఆడియన్స్ చూసి ఎలా చేశానని చెప్తే దాన్ని బట్టి. ఫైనల్గా ఆడియన్స్ అల్లూరి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా దానికి 1% ఎక్కువే ఉంటుంది, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. మీరు పెట్టే డబ్బులకి డబుల్ ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది. డైరెక్టర్ ప్రదీప్ వర్మ మీ క్యారెక్టర్ని బాగా ప్రజెంట్ చేశారనుకుంటున్నారా? 100% పర్ఫెక్ట్గా చెప్పినట్టు ప్రజెంట్ చేశారండి. మీ క్యారెక్టర్ నేను పర్ఫెక్ట్గా చేశానంటారా? చేసినప్పుడైతే ఫీల్ అయ్యా, ఎగ్జాక్ట్గా మరి అది ఆడియన్స్ కూడా ఫీల్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. బేసిక్ ఇప్పుడు అల్లూరి క్యారెక్టర్ని నేను చేశాను కదా, నేను కాకుండా ఇంకెవరన్నా చేస్తే బాగుండు అని మీకు ఎప్పుడు అనిపించిందా? లేదు అనిపించలేదు, మీదే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మిస్టర్ అల్లూరి సీతారామరాజు గారు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. సో మన ఈ స్టోరీ, ఈ సినిమా అల్లూరి అనేది పెద్ద హిట్ అయ్యి ఇంకా మీలాంటి క్యారెక్టర్స్, సిన్సియర్ క్యారెక్టర్స్ ఇంకా చాలామంది ఇటువంటి క్యారెక్టర్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేను మీ రామరాజు. సెప్టెంబర్ 23 అల్లూరి సినిమా రిలీజ్ అవుతుంది, సో తప్పకుండా అందరూ చూడండి.